ఆదివారం జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమి జస్ప్రీత్ బూమ్రా తూటా లాంటి బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లపై మెరుపు దాడి చేసి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు షమి బూమ్రాలు పోటీపడి వికెట్లు సాధించడంతో టీమిండియా తక్కువ స్కోర్కి డిఫెండ్ చేసుకోవడమే కాకుండా వంద పరుగుల భారీ తేడాతో గెలుపొందింది తుది జట్టు కూర్పులో సమస్యల కారణంగా వరల్డ్ కప్ తొలి నాలుగు మ్యాచ్ల్లో అవకాశాలు షమీ షమి ఏమాత్రం నిరుత్సాహపడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు ప్రస్తుతం వరల్డ్ కప్లో షమి ఆడింది రెండు మ్యాచ్లే అయినా ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి టీమిండియా విజయాల్లో కీలక పాత్రను పోషించాడు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఐదు వికెట్లు పడగొట్టిన లాలా నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు నిన్నటి ప్రదర్శనతో షమి వరల్డ్ కప్లోనే అత్యంత వేగంగా నలభై వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డులోకెక్కాడు షమి కేవలం పదమూడు మ్యాచ్లోనే ఈ ఘనతను సాధించాడు ఇందులో ఆరుసార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు ప్రపంచకప్ చరిత్రలో షమి మిచల్ స్టార్క్ మాత్రమే ఇన్నిసార్లు నాలుగు వికెట్ల ఘనతను సాధించగలిగారు అలాగే నిన్నటి ప్రదర్శనతో షమి భారత తరపున అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు ఈ జాబితాలో జహీర్ ఖాన్ ఇరవై మూడు మ్యాచ్లో నలభై నాలుగు వికెట్లు జవగల్ శ్రీనాథ్ ముప్పై మూడు మ్యాచ్ల్లో నలభై నాలుగు వికెట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు